పట్టుమని 2 గంటలు చేయలేదు ధర్నా అయిపోయింది సీఎం స్పీచ్ అయిపోయింది ధర్నా కూడా అయిపోయింది ఢిల్లీ 2 గంటలు కూడా చేయలేదు ధర్నా దీనికి 4 రోజుల నుంచి ఊతా ఉన్నారు బాగా ఊతా ఉన్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళు రాస్తా ఉన్నారు ఏమని కేసీఆర్ ఢిల్లీకి పోతాడు ఢిల్లీ పీఠం కదులుతుంది ఢిల్లీ కదలలేదు ఢిల్లీ పీఠం కదలలేదు కరెక్ట్ గంట మాట్లాడడం కూడా చేతగాలేదు నేను స్టేజ్ మీద కూర్చొని చాలాసేపు సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న చాలా మంది అనుకుంటారు రఘునందన్ ఏంది ఫోన్ వింటున్నాడని ఆడ ఏం మాట్లాడుతున్నారో ఇందామా నిన్ను ఆయన కంటే ముందు ఇంకొక ఆయన తెచ్చి పచ్చకాండు వేసి కూర్చోబెట్టారు రాకేష్ టికాయత్ అని 10 మంది జమ అయితే ఆ ధర్నాల ముందు పోయి మాట్లాడి ఆయనకు ఆయననే లీడర్ అని చెప్తున్న ఆయన రాకేష్ టికాయత్ కనీసం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవలేనుడు ఈ దేశంలో రాకేష్ టికాయత్ ఆయన అంట రైతు సంఘం నాయకుడు అంట ఈయనటి కేసీఆర్ దీక్షకి ముఖ్య అతిథి ఎవరంటే రాకేష్ టికాయత్ ఆయన మాట్లాడిండు 15 నిమిషాలు నిన్న నేను ఇప్పటిదాకా ఏం మాట్లాడతాడు రాకేష్ టికాయత్ అంటే ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ సుడిగుండాల్లో ఉన్న సముద్రంలో నావలో పయనం చేస్తున్నాయి ఈ నావ ఒడ్డుకు చేరాలంటే చాలా కష్టమైనటువంటి పని ఈ నావ ఒడ్డుకు చేరినాక ఎవరు కాప్టెన్ అనేది నిర్ణయించుకుందాం ముందైతే పడవను ఒడ్డుకు తీసుకురాండి రాకేష్ టికాయత్ ఆ సభ లోపల చెప్పిపోయింది అంటే వాళ్ళ ముఖ్య అతిథికి వచ్చిన ఆయనకు ఆయనకే డౌట్ వస్తుంది ఈ పడవ గట్టుకు లేదు తీరానికి ఏరేటట్టు లేదు దీనికి ఎవరు కాప్టెన్ ఉండేటట్టు లేదు అని చెప్తున్నాడు ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని రాకేష్ టికాయత్ శుద్ధులు చెప్తా ఉన్నాడు గల్లీలో వార్డు మెంబర్ గెలవనివాడు ప్రతిపక్షాల ముఖ్యమంత్రులందరినీ ఒక వేదిక మీదకి రమ్మని అడుగుతున్నాడు ఆడ పెట్టింది రైతు దీక్ష కాదు ఆడ పెట్టింది కేసీఆర్ దేశకా నేత అనేది ఓటింగ్లు పెట్టింది నేను అడుగుతున్నా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే కేసీఆర్ దేశకీ నేత అని ఓటింగ్ పెడతారు గుజరాత్ లో దేశకీ నేత అని ఓటింగ్ పెడతారు వారణాసిలో దేశకీ నేత అని ఓటు పెడతారు ఇలా ఢిల్లీలో మరి కూడా గమే ఓటింగ్లు పెట్టింది మనం అడగాలి వడ్లు కొనుమని ఐకేపీ సెంటర్ దగ్గరకు వచ్చి ముచ్చట చెప్తావా ఢిల్లీకి పోయి దేశకీ నేత అని ముచ్చట చెప్తావా నీ పంచాయతీ రాజకీయమా నీ పంచాయతీ వడ్లు కొరడమా అనేది అడగాలి ఏ రోజుల్లో భారత ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఎవరన్నా మేము వడ్లు కొనమని చెప్పిరా ఈ రోజు దాకా ఒక్క మంత్రి ఒక్క భారత ప్రభుత్వ అధికారి మేము వడ్లు కొనమని చెప్పలేదు వడ్లు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కొనాల్సిందే వాళ్ళు వడ్లని బియ్యం చేయాల్సిందే వాళ్ళు చేసిన బియ్యాన్ని ఎఫ్సిఐ కొనాల్సిందే ఇక దీంట్లో 2 ముచ్చట్లు లేదు నువ్వు కింద పెట్టినా మీద పెట్టినా ఇంకెన్ని రకాలుగా అబద్ధాలు చెప్పినా భారత ప్రభుత్వం రైతన్న దగ్గర నుంచి ప్రతి గింజ వడ్లు కొంటుంది అసలు పంచాయతీ ఎందుకు వచ్చింది 2004 జూన్ నుంచి 2021 డిసెంబర్ దాకా ఏ రోజు రానటువంటి వడ్ల పంచాయతీ తెలంగాణలో మాత్రమే ఎందుకు వచ్చింది 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక్క కేసీఆర్ కే వడ్ల పంచాయతీ ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలి మనం అసలు వడ్లు పంచాయతీ కాదు రైతుల సమస్యలు కాదు ఇక్కడ రైతన్నల యొక్క కష్టం గురించి ఆలోచించకుండా ఎంతసేపు రాజకీయం గురించి ఆలోచించడమే చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి తప్పు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇతర రాష్ట్రాల్లో పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటకలో మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో కూడా ఇదే టెంపరేచర్ ఉంటుంది ఇదే యాసంగి పంటలో నూకలు వస్తాయి మరి ఆంధ్రప్రదేశ్ లో లేని పంచాయతీ కర్ణాటకలో లేని పంచాయతీ ఛత్తీస్గఢ్ లో లేని పంచాయతీ తెలంగాణలో ఎందుకు వచ్చిందంటే చంద్రశేఖర్ రావు గారికి దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత అర్థం కాలేదు హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత గరంత అర్థమైంది 10 లక్షలు మీ ఖాతా లేచినాం బిడ్డ నాకు ఓటయ్యి అని తెలుగులో హిందీలో ఇంగ్లీష్ లో కూడా ఎస్ఎంఎస్ పెడితే వారి నీ 10 లక్షలకు నీ పాడి ముఖం వద్దు నీ కాలు గుర్తొద్దు అని చెప్పి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఓట్లు కొందామనుకొని రాజకీయం చేద్దామని అనుకుంటే ప్రజలు నన్ను తిరస్కరిస్తా ఉన్నారు ఏదో కిరికిరి పెట్టాలి ఏదో గందరగోళం పెట్టాలి నిన్నీయాల పుట్టిన పోరగాళ్ళంతా జై శ్రీరామ్ అనుకుంటా పోవట్రు ఎవరు నా మాట నమ్మేటట్లేరు నిరుద్యోగులు నా మాట నమ్మేటట్లేరు మా అక్క చెల్లెలు డ్వాక్రా మహిళలు పావుల వడ్డీ రుణం లేనటువంటి వడ్డీ ఇస్తామన్న డబ్బులు వస్తలేవా ఈ రకంగా ఎవరు నమ్ముతలేరు ఇక నమ్మరు నమ్మించే ప్రయత్నం ఎవరిని చేద్దామంటే అమాయకంగా దొరికింది రైతులు అనుకొని కేసీఆర్ అనుకున్నారు కానీ కేసీఆర్ అర్థం కావాలి ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడలేదు అందుకనే కేసీఆర్ గారు
कुट्री अल्लू हरीश राव दुबाकर मदलपेमी बीजेपी कल करे बाईल का मीटर वा दुबाकर गल रे जीएसएमसी गेलो प्रचार आखिर की हुजराबाद गजे इंको पड़ू सिलीर कूरूर को तिगे सिलीर की दंड ओटेमन अड़ी सिलीर की दंडा बाईल का मोटर की मीटर टीआरएस पार्टी अबद्ध प्रचार फैमिल नमें हुजराबाद उप एन फल भारतीय जनता पार्टी की अकूल में वे दुबाक होते सर पटो कारण रघुनंदन गेल चूदा हुजराबाद हुजराबाद उप एन तरह केसीआर गार वास्तव अर्थम प्रजु केसीआर गारीआरएस पार्टी विश्वसी विषय अर्थम तरह कंफ्यूजन क्रियेटी सामजन में क्रियेटी రైతుల్ని భారతీయ జనతా పార్టీ వైపు యుద్ధం చేయించడానికి మలిసేటువంటి కుట్రలో భాగంగా మరి సారి ముసలడైందో వయసు అయిపోయిందో పీకేలు ఏకేలు కేకేలు కాకాలని ఎందుకు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు కానీ ఒరిజినల్ గా అయితే సమాజాన్ని రెండుగా విడదీసి రైతుల్ని మన మీద కుచ్చుకొల్పాలనుకున్నాడు కానీ అది తెలవాల్సింది ఏంటంటే తెలంగాణ సమాజం బాగా చైతన్యవంతమైనటువంటి సమాజం అటు నిరుద్యోగులు ఇటు యువకులు అటు మహిళలు ఇటు రైతులు అందరూ కూడా కేసీఆర్ గారి పాలనని వ్యతిరేకిస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఇన్నని జల్ది దించి ఇంటికి పంపిద్దామని ప్రజలందరూ ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేస్తందుకు ఓ కుట్రపూరితమైనటువంటి ప్రచారం నేను అడుగుతున్న కేసీఆర్ గారిని మీ దగ్గర లెక్కలు ఉన్నాయా 2014 జూన్ 2 నుంచి 2021 డిసెంబర్ దాకా మీరు పండించినటువంటి పంట अम्मी दिंदा को अम्मीन श्वेत पत्र अड़ना